వార్త వివరాల్లోకి వెళ్తే జగంది రూపాయి పావుల ప్రభుత్వమని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఫెడరల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, అమలుకు వచ్చేసరికి మాత్రం అంతా డొల్లతనమే అన్నారు. పథకాల నిధుల మళ్లింపులో ఏపీది అగ్రస్థానమని కేంద్రం చెప్పిందన్నారు. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చిన 337 కోట్లలో 6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను జగన్ మళ్లించారన్నారు. పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్ కి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ ధరలు తగ్గించేస్తాడు ప్రజలకి, అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంట్ గా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ నిషేధించేశాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు, వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు ఆ రోజు. పాపం జగన్ ఈ ఫ్లెక్సీల్ని చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కూడా. దానికి మా జనసేన నాయకుడు కూడా వైజాగ్ జనసేన ఆయన చెల్లించిపోయాడు, ఆయన పర్యావరణవేత్త. ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు కొంచెం ఆగండి. మీరు కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది మళ్ళీ తీసేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు రేట్, ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి. అందుకే మన నాయకులు కూడా చెప్పా, ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరేం పడిపోకండి, కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి స్టేట్మెంట్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా